వెల్కమ్ టు టీఎఫ్సి మీడియా. నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇక నిన్న నామినేషన్స్ డే. ఈ సీజన్లో ఏదైనా ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే అది వీకెండ్ ఎపిసోడ్ తర్వాత నామినేషన్స్ ఎపిసోడే. ఇంకా ఈసారి నామినేషన్స్ కూడా బాగానే ఫైర్గా అయ్యాయి. నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే ముందు హౌస్లో ఒక డిస్కషన్ జరిగింది, ఒక గొడవ కూడా జరిగింది. డిస్కషన్ వచ్చేసి నామినేషన్ సేఫ్గా వేయకుండా పాయింట్ మాట్లాడాలి అని గీతు హౌస్మేట్తో డిస్కస్ చేస్తుంది. అదే టైంలో రేవంత్కి గీతుకి పెరుగు విషయంలో కొంచెం గొడవ అయ్యింది. ఇక గీతుకి రేవంత్కి బాగానే ఆర్గ్యుమెంట్ జరిగింది. గీతు వర్సెస్ రేవంత్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గుతుందనే చెప్పాలి. వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ కొంచెం చూడడానికి బాగానే ఉంటుంది. తర్వాత నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఇక ఈసారి నామినేషన్స్ ప్రక్రియలో హౌస్మేట్స్ నామినేట్ చేయాలి అనుకుంటున్న ఇంటి సభ్యుల ఫొటోస్ని కాల్చాల్సి ఉంది. నామినేషన్స్లో కీర్తి వర్సెస్ రేవంత్ చాలా నవ్వొచ్చింది. కీర్తి చాలా సేఫ్గా నామినేట్ చేసిందనే చెప్పాలి. ఏదో తను మాట్లాడే విధానం బాగాలేదని తను నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్ని గేమ్స్ అయ్యాయి, ఇంత టాస్క్లు అయ్యాయి, ఎవ్వరూ తనకు రాంగ్ అనిపించలేదు, ఓన్లీ రేవంతే అనిపిస్తుందంటే ఏదో ఒక రీజన్ పట్టుకొచ్చి రేవంత్ని నామినేట్ చేయాలని నామినేట్ చేసింది అనిపించింది. తర్వాత రేవంత్ కూడా కీర్తిని నామినేట్ చేశారు. ఆ టైంలో ఇద్దరికి జరిగిన ఆర్గ్యుమెంట్ అయితే చాలా నవ్వు వచ్చింది అందరికీ. కీర్తి తన పాయింట్లో ప్రాపర్గా ఉన్నా కూడా కన్వే చేయడంలో రాంగ్ అవుతుంది. ఇక రేవంత్ దాన్ని యూజ్ చేసుకొని తన పాయింట్ తను మాట్లాడుతున్నాడు. ఇక ఇనాయ సూర్య, ఇనాయ ఫైనలీ సూర్యతో దూరం ఉండాలి అని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే వచ్చిన గెస్ట్లు నాగార్జున గారు ఎవరైనా తన గేమ్ తక్కువ అవుతుందనే చెప్తున్నారు. ఇప్పుడైనా తను కొంచెం రియలైజ్ అయ్యిందనే అనిపిస్తుంది. ఇలాగే తను సూర్యతో దూరం ఉండి గేమ్ పైన ఫోకస్ పెడితే తను టాప్ ఫైవ్లో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత మెరీనా ఫైమాకి అయిన గొడవ. నీ మాట ముందు పెట్టుకో అని మెరీనా, నీ మాట వెనక పెట్టుకోని ఫైమా. ఫైమాతో ఎలా మాట్లాడితే తను ఇన్ రిటర్న్ అలాగే మాట్లాడుతుంది. గీతు అందరికీ నేను ఏజ్, కాస్ట్, క్రీడ్, కలర్ ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా నాతో డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను అని గీతు చెప్తుంది. కానీ ఫైమా చేసి చూపిస్తుంది. మెరీనా ఏజ్కి, తను ఉన్న పొజిషన్కి దేనికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఫైమా మాట్లాడినట్టే అనిపించింది. ఈవెన్ మెరీనా కూడా అదే చేసింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది మెరీనా, తర్వాత కంట్రోల్ తప్పి మాట్లాడింది ఫైమా. ఇద్దరి ఆర్గ్యుమెంట్ బాగానే జరిగింది. దాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంది మెరీనా, పెద్దగా చేయాలనుకుంది ఆ టాపిక్ని. కానీ ఫైమా కూడా సైలెంట్ ఉండకుండా రిటర్న్ కౌంటర్లు వేయడం, తను ఆగకుండా ఆర్గ్యుమెంట్ చేయడంతో ఆ టాపిక్ అక్కడే ఆగిపోయింది. తర్వాత ఇక మెరీనా గీతు. మెరీనా గీతు విషయానికి వచ్చినప్పుడు గీతుని నువ్వు ఫిజికల్గా చాలా లో ఉన్నావు, జీరో అని మెరీనా గీతుకి ట్యాగ్ ఇచ్చింది. ఇక ఈరోజు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రోమో కూడా చూసేసాము. దాని గురించి మీరేమనుకుంటున్నారు కింద మా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలపండి. ఈరోజు ఎపిసోడ్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ టీఎఫ్సి మీడియా.